నూజివీడు పట్టణంలో ఈ నెల 11వ తేదీ శుక్రవారం నాడు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో దళిత ఆత్మీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కలపాల సురేష్ బాబు తెలిపారు. నూజివీడులో ఆయన శుక్రవారం మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముందడుగు వేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అరకోటి పౌల్రాజ్ డేవిడ్ పాల్గొన్నారు. జేబీఎం నా పేరు కల్పాల సురేష్ బాబు. ఏపీ ఎంఆర్పీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. దళిత భోజన యోజన కులదండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం నూజివీడు నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి దళితుల పైన అవమానాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఆ సంఘటన పైన మేము ప్రతిఘటిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా తెలియపరచాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఈ నెల 11వ తారీఖు శుక్రవారం నాడు అన్ని దళిత సంఘాలను కలుపుకొని ఏదైతే మాల మహానాడు, ఏపీ ఎంఆర్పీఎస్, ఎంఆర్పీఎస్, దళిత భోజన గిరిజన కుల దండోరా, అలాగే గిరిజన సంక్షేమ సేవా సంఘం, కేపీపీఎస్ ఎంహెచ్డి, తర్వాత ఎంహెచ్పిఎస్, ఇట్లా అన్ని దళిత సంఘాలను కూడా కలుపుకొని మరి భారీ ఎత్తున ఒక సమావేశాన్ని, ఆత్మీయ సమావేశాన్ని నెలకొల్పుకొని తద్వారా అక్కడికి వచ్చినటువంటి దళిత నాయకులందరూ కూడా సలహాలు సూచనలు తీసుకొని నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో చేయాలని, ఏదైతే రాజకీయ పార్టీ యొక్క అధినేతలు ఉన్నారో వాళ్ళ దృష్టికి ఈ యొక్క సంఘటనలో వెళ్ళేలాగా మరి ఎత్తు చూపేలాగా కూడా ఈ నియోజకవర్గంలో పనిచేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసం మరి ఈరోజు ఈ సమావేశం నిరసన కార్యక్రమంగా పెట్టడం జరిగింది. దీన్ని ఒకటే ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే 11వ తారీఖు శుక్రవారం జరిగినటువంటి సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరుకండి. దళితులపై జరుగుతున్న దాడులను ముక్తఖండంతో ఖండిద్దాం. ఈ రోజున వాళ్ళకు జరగవచ్చు, రేపొద్దున మీరు అండగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మీకే, మరి మీ కుటుంబాల్లో మీకే జరగవచ్చు. ఎవరో నన్ను కాదు కదా అవమానించింది, వేరే ఎవరినో అవమానించారు కదా అని చెప్పేసి మీరు ఆ రాజకీయ నాయకుల పక్షాన్ని చేరితే ఆ అవమానం రేపొద్దున మీకు జరగవచ్చు. కాబట్టి మీరు ఎన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఆ సమావేశానికి హాజరయ్యి మీ అమూల్యమైన విలువైన సందేశాన్ని, సూచనలు, సలహాలను ఇచ్చి రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలను ఏ విధంగా చేపడతామనే దాన్ని కూడా ఈ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మా యొక్క ఆలోచన అయితే ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ వేడిగా అన్ని మండలాలు, 4 మండలాలు, అన్ని గ్రామాల్లో 84 గ్రామాల్లో తిరుగుతూ ఒక పాదయాత్రను కూడా చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాం. దానికి కూడా మీ సలహాలు ఇవ్వాల్సిందిగా 11వ తారీఖు సభలో పాల్గొనసంగా కోరుతూ మిమ్మల్ని తెలియజేస్తున్నాం. జేబీఎం, జై జీవన్.